ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు చెప్తూ ఉన్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మోస్ట్ ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నౌ టుడే ఆల్సో వి సీ సాంగ్ ఆఫ్ సోలమన్ 5th చాప్టర్ వర్సెస్ 9-16. ఇదంతా కూడా మనం ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ వరకు అయ్యాయమ్మా ఈ పరమగీతాల్లో. ఇప్పటి వరకు మనం ఏంటి, వరుడు ప్రియురాలతో మాట్లాడటం, ప్రియురాలను మెచ్చుకోవడం, ప్రియురాలని ఎన్నో పేర్లతో పిలవడం, మరి పావురమా, నిష్కళంకురాలా, ప్రేయసి, ప్రియురాలా, నువ్వు ఎంత మనోహరంగా ఉన్నావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, మరి రాజకుమార పుత్రి కానీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుతున్నావు, ఆత్మీయ సౌందర్యం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎన్నో మరి బండ సందులో ఎగురుచున్న నా పావురమా అంటున్నారు, మరి ఇంకా ఎన్నో ఎన్నో పేటు బేటలను ఆశ్రయించు నా పావురమా అని అంటూ ఉన్నారు. ఆయన ఎన్నో విధాలుగా మరి ప్రియురాలని ఆయన మరి వర్ణిస్తూ ఉన్నారు, ఆ ప్రియురాలను మెచ్చుకుంటూ ఉన్నారు ఆమె చేసేటువంటి క్రియలన్నిటిని బట్టి. మరి అలాగే ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో 9వ వచనం నుండి 16వ వచనం వరకు గనక మనం చూస్తే ఇక్కడ ఇప్పుడు ప్రియురాలు ప్రియుడిని వర్ణిస్తూ ఉంది. ఆయన సౌందర్యం, బాహ్య సౌందర్యం, అంతర్ సౌందర్యం, మరి ఇంటర్నల్ బ్యూటీ అండ్ ఎక్స్టర్నల్ బ్యూటీ రెండింటిని గురించి మరి ఆ ప్రియురాలు ప్రియుడిని వర్ణిస్తూ ఉందన్నమాట ఇక్కడ. అయితే మరి మనం ఒక్కసారే చదువుతాను నేను. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరముల నుండి గువ్వ కనుల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగుబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె కనబడుచున్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, ఆ సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల ఎందు నిలిపినట్టు నిలిపిన చలువరాతి స్తంభములు వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షనీయుడు. ఎరుషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఎంత గొప్పగా వర్ణిస్తుందో చూడండి ప్రియురాలు ప్రియుడిని గురించి. మరి మనం చూద్దాము. ఎరుషలేము కుమార్తెలు ముందు ఏమడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదాన, స్త్రీలలో ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి శూలంబతి, మరి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి, ఎందుకు అంతగానో నా ప్రియుడు నా ప్రియుడు అని చెప్పేసి, నువ్వు అంతగానో నా ప్రియుడు అని నువ్వు చెప్పేసి ఆయన అంతగా మెచ్చుకుంటున్నావు, అంతగా ఆరాధిస్తున్నావు, అంతగా స్తుతిస్తున్నావు, ఏంటి నీ ప్రియుని విశేషమేంటి? ఎవరు అడుగుతున్నారు? ఎరుషలేము కుమార్తెలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంతవరకు మనం ఎవరిని చూసుకున్నాము, ప్రియుడిని ప్రియురాలని చూసుకున్నాము. ఇంకా ఎంతగానో వాళ్ళు మరి ఆత్మీయ మనోభావాలను వాళ్ళు పంచుకుని ఎంత చక్కగా మరి హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయ మనోభావాలన్నిటినీ కూడా ఇద్దరు పంచుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మరి ఎరుషలేము కుమార్తెలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎరుషలేము కుమార్తెలు శూలమ్మతిని అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీ ప్రియుని గొప్పతనమేంటి? మరి ప్రియుడు ప్రియురాలు ఇంతగా ఒకరినొకళ్ళు మీరు అంతగా ప్రేమించుకుని అంతగా ఆదరించుకొని అటువంటి మనోభావాలను ఒకరు ఒక్కరు పంచుకొని ఎంత హాయిగా ఎంత సంతోషంగా మీరు ఉంటున్నారు, ఏంటి ఆ విశేషమేంటి? వేరు ప్రియుని కన్నా, వేరే ప్రియురు ప్రియురాళ్ళ కన్నా మీ విశేషం ఏంటి, మీ గొప్పతనం ఏంటి అని చెప్పేసి ఈ శూలమ్మతిని అడుగుతూ ఉన్నారన్నమాట. మనం చూద్దాం. నా ప్రియుడు ఎప్పుడు శూలమ్మతి చెప్తూ ఉంది, ఆన్సర్ చెప్తూ ఉంది. శూలమ్మతి అంటే ఎవరు? నువ్వు నేను. శూలమ్మతి అంటే వధువు సంఘం. నువ్వు నేనే, మీ నేను అనుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏ శైలిని వర్ణిస్తున్నావు,
యేసయ్యని ఆయన అందాన్ని, ఆయన సౌందర్యం, ఆయన యొక్క ఆత్మీయ సౌందర్యం, ఆ భౌతిక సౌందర్యం అన్నీ కూడా యేసయ్యని మనం వర్ణిస్తూ ఉన్నామన్నమాట. ఎంత గొప్ప భాగ్యం కదా మనకు. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు ఆయన ధవళవర్ణుడు అట. నా ప్రియుడు ధవళం అంటే తెలుపమ్మ. ఎందుకు తెలుపు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన తెల్లగా పరిశుద్ధంగా ఉన్నారట. మరి అతని, నా ప్రియుడు ధవళవర్ణుడు, మరి పరిశుద్ధత ధవళం తెలుపు, పరిశుద్ధతను తెలుపుతూ ఉంది. మనం హెబ్రీ పత్రిక 7:26లో కనుక చూస్తే, అమ్మా ప్రభువు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులతో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అని తెలియచున్నది. మనం హెబ్రీ 7:26. అయితే దేవుడు ఎలా ఉన్నాడట? ఆయన పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు అని మనకి తెలుపుతూ ఉన్నారన్నమాట. మరి అలానే కీర్తన 45:7 గనక మనం చూస్తే, ప్రభువు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాడు. భక్తిహీనులను, భక్తి లేని వారంట ఆయనకి అస్సలు ఇష్టం లేదన్నమాట. వాళ్ళని మరి భక్తిగా, మరి ఆయనలో విశ్వాసంలో, మరి ఆయనలో ఉంటే గనక ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడు అన్నమాట. యోహాను సువార్త 8:46లో గనక మనం చూస్తేమా, నా యందు పాపమున్నదని స్థాపించువాడు ఎవడు స్థాపిస్తాడు? నాలో పాపముందని ఎవడైనా చెప్పగలడా? ఎవడైనా నిరూపించగలడా? ఎవడైనా సరే నేను పాపం చేశాను అని చెప్పేసి ఎవరన్నా కానీ ఏదైనా ఒక్క మాట మరి నన్ను అనే ధైర్యం ఎవరికైనా ఉందా? అంటే ఆయన పరిశుద్ధుడు, ఎవ్వరు కూడా ఆయనలో పాపం ఉందని ఎవ్వరు కూడా చెప్పలేరు అన్నమాట. అందుకనే ఆయన ధవళవర్ణుడు, పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మరి మనం యేసయ్యని సిలువు వేసే టైంలో కూడా పిలాతు భార్య రాస్తుంది కదా, లెటర్ రాస్తుంది కదా, పిలాతుకి ఏమని రాస్తుంది, ఏమని లెటర్ రాస్తుందామా? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు కదా. మరి ఆ నీతిమంతుడు, ప్రతి ఒక్కళ్ళు ఆయన ఎవరు? నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులతో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ప్రత్యేకించి ఉన్నవాడు. ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు? ఆయన దేవుడు కాబట్టి, మనుషులతో కలవలేడు కాబట్టి ఆయన ప్రత్యేకముగా ఈ లోకంలో మనిషి కుమారుడుగా వచ్చాడు. కానీ ఆయనలో దైవత్వము, దేవుని కుమారుడుగా కూడా ఉన్నాడు. అందుకే ఆయన ఇక్కడ ఈ లోకంలో పాపిష్టి మనుషులతో ఆయన కలవలేకుండా పరిశుద్ధుడుగానే ఆయన ఉన్నాడన్నమాట. మరి మనం ఇంకా ఆయన చూస్తే ఏంటట, ధవళవర్ణుడు రత్నవర్ణుడు అట. రత్నవర్ణుడు ఎందుకు? రత్నం అంటే ఎరుపమ్మ. ఆయన ఎర్రగా ఎందుకు కనిపిస్తున్నారట? అందరికీ తెలిసిందే కదా ఏంటి, ఆ సిలువలో రక్తసిక్తమైనటువంటి ఆ ముద్దు మోముతో ఒక రక్తపు ముద్దలాగా ఎర్రగా కనిపిస్తూ ఆయన ఆ సిలువలో చనిపోయారు కదా. అందుకనే ఆయన్ని రత్నవర్ణుడు అని వర్ణిస్తూ ఉంది ప్రియురాలు. ఆయన రత్నవర్ణుడు. మరి యెషయా 1:18లో అంటూ ఉన్నారు, మీ పాపములు రక్తము వలె కెంపు వలె ఎర్రనివైనను వాటిని నేను హిమము వలె తెల్లగా చేస్తాను అని నీతో నాతో చెప్తూ ఉన్నారు. ఏంటట, ఎంత ఘోర పాపివైనా పర్లేదమ్మా, నువ్వు ఎటువంటి పాపం చేసినా, వ్యభిచారం చేసినా, నరహత్యలు చేసినా, ఇంకా అబద్ధాలు మోసాలు ఎన్నో ఎన్నో అవన్నీ చేసినా సరే ఏం కాదు, ఎంత ఘోర నీ పాపాలు కెంపు వలె ఎర్రగా ఉన్నను, హిమము వలె వాటిని నేను తెల్లగా చేస్తాను అని చెప్పి, గొప్ప దేవుడు, కృపగల దేవుడు, దయామయుడు, కరుణామయుడు, ఎంత గొప్ప దేవుడు చూడండి అమ్మా. పాపులు, పాపి కోసమే కదా మరి ఆయన సిలువులో ఎక్కి మరణించింది. అదే అనమాట, ఆయన రత్నవర్ణుడు, ఎరుపు రంగుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన అంతా కూడా ముద్దైపోయి రక్తసిక్తమైనటువంటి ఆయన ముద్దు మోము ఎలా కనిపిస్తుందటమ్మా, అంత రక్తంతో ఆ శరీరం కూడా అంతా కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంది ఆ సిలువులో. అందుకే చెప్తూ ఉంది శూలమ్మతి, ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. ఇంకా ఏంటటమ్మా, మరి మనం గనక చూస్తే, మరి ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటానికి మన కొరకు ఆయన పాపం లేదు, కానీ మన పాపాన్ని మోస్తూ పాప భారాన్ని మోస్తాడనమాట ఆయన. అయితే మరి ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో ఆ సిలువలో, ఆయనకు మనం యెషయా 53
చదివితే గనక ఆయన వర్ణన ఎంత గంభీరంగా ఉంటుందో కదా, ఎంత బాధ అనిపిస్తుందో. ఏంటట, ఆయనలో స్వరూపం లేదు, సొగసైననూ లేదు. మరి ఎలా ఉన్నాడు ఆయన? మనుషులు చూడ నొల్లని వాడిగా ఆయన ఉన్నాడటమ్మా. వదకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగా మౌనంగా ఉందో ఆయన కూడా అలాగే మౌనంగా ఉన్నారు. ఎవరిని ఒక్క క్వశ్చన్ అడగలేదు కదా, నేనేం చేశానని నన్ను సిలువేస్తున్నారని ఒక్క మాట అడిగాడా? ఎక్కడా లేదు. కానీ ఇంకా పైగా ఏం చేస్తున్నారు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. శిక్ష పడుతూ ఉంది, శిక్ష అనుభవిస్తూ ఏం చేస్తున్నారు వారి కొరకు? మరి తండ్రి వీరేమి చేయుచున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా? వాళ్ళు సిలువేస్తున్నారు, మేకులు కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు, కాళ్ళలో మేకులు గుచ్చుతూ ఉన్నారు, చేతుల్లో గుచ్చుతున్నారు, బల్యంతో పోట్లు పొడుస్తూ ఉన్నారు. ఆ వీపంతా దున్నారు, చాళ్ళని దున్నినట్టు వీపంతా దున్నేశారు, శరీరం అంతా రక్తమయం. మరి అయితే వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలుసు, కానీ తెలియంది ఒక్కటే. ఏంటి వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఈయన రారాజని, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువని, ఈయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంతో మళ్ళా తిరిగి వస్తాడని, ఆ తీర్పు దినం ఒకటి ఉందని, ఆయన దేవుని కుమారుడని వాళ్ళకి తెలియదు, దేవుని కుమారుడని వాళ్ళకి తెలియదు. అందుకనే అంటున్నాడు, అయ్యా వీళ్ళకి తెలియదు, వీరేమి చేయుచున్నారో, ఎవరికి చేయుచున్నారో వీరికి తెలియదు అయ్యా, కాబట్టి వీరిని క్షమించుము అని చెప్పేసి అంత బాధలో కూడా ఆయన అంటూ ఉన్నారన్నమాట. పది తర్వాత ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఆయన ఏంటట 10,000 మందిలో అతనిని గుర్తింపవచ్చు. మరి మన ప్రియమైన వాళ్ళు ఉంటారు కదా ఈ లోకంలో, మన బిడ్డలు కానీ ఎవరైనా, మరి 10,000 మంది ఉంటే మన బిడ్డల్ని మనం గుర్తుపెట్టుకోలేమా? గుర్తుపెట్టుకుంటాం మన బిడ్డల్ని. అలాగే ఆయన్ని కూడా మనం ఈ ఎంత ఆయన కనిపించగానే ఆయన్ని మనం గుర్తుపట్టగలుగుతాం అన్నమాట. ఎందుకంటే మరి ఆయన ఒక రూపం మనలో అలాగ నిలిచిపోయి ఉంటుంది కాబట్టి. ఆ 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, అతి సౌందర్యవంతుడు. మరి ఆయన్ని మనం ఎలాగైనా సరే మన దేవుణ్ణి మనం గుర్తుపెట్టుకోగలం అన్నమాట. మరి అతని శిరస్సు అపరంజి వంటిది. అపరంజి అంటే మా బంగారం. ఆయన శిరస్సు ఎలా ఉందట? ఆయనలో సాటిలేని సౌందర్యం ఉంది, శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం కూడా ఉంది. ఆయన శిరస్సు అపరంజి వంటిదట, మరి బంగారం లాగా ఉందట. మరి నిజంగా మన శిరస్సులో మనకి ఏముంటుంది? బ్రెయిన్లో తెలివి, జ్ఞాపక శక్తి, అవన్నీ జ్ఞానం, అవన్నీ ఉంటాయి కదా. దేవునికి కూడా ఆయన శిరస్సు అపరంజి వంటిది, మొత్తం జ్ఞానంతో సర్వజ్ఞాని, ఆమ్నీషియంట్ లార్డ్ హీస్. అందుకే అంటున్నాడు మరి ఆయన సర్వ జ్ఞాని, ఆ జ్ఞానం అంతా ఆయన శిరస్సులో ఉందన్నమాట. అందుకే దాన్ని బంగారంతో పోలుస్తూ ఉన్నారన్నమాట. ప్రభువు శిరస్సులో బంగారం కంటే శ్రేష్టమైన జ్ఞానం ఉంది. బంగారం కంటే కూడా, బంగారం విలువైనది, అంతకంటే విలువైనది ఏంటంట? యేసయ్య యొక్క శిరస్సు, దానిలో ఉన్నటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానం కలిగిన ప్రభువు మనలను నడిపించడానికి సమర్థుడు అన్నమాట. ఆమ్నిషియంట్ లార్డ్, ఆమ్నిపొటెంట్ లార్డ్, ఆమ్ని ప్రెజెంట్ లార్డ్ హీస్. హీ లివ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ హిమ్. అట్లాగంత గొప్ప దేవుడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు, మనం ఆకాశంలో ఆయన ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. ఆ భూమి మీద ఏమున్నాయట? ఆయన పాదాలు ఉన్నాయట. ఆ పాదాలు పట్టుకోండి అమ్మా, ఆ పాదాలకు మ్రొక్కండి. ఎంత ఘోర పాపం మీరు అమ్మో, నేను ఎంత పాపం చేశాను. మరి అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళు జక్కయ్యని చూశారు కదా, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకునడి అని లుకాస్ వార్తలో చెప్తూ ఉన్నాడు. అన్యాయపు సిరి, అన్యాయంగా లంచాలు తీసుకుని ఒక్కవేళ అలా ఉన్నా కానీ ఏం పర్లేదు, మీరు దాంతో అన్యాయపు సిరితో ఏం చేయమంటున్నాడు? మరి స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు. ఏ స్నేహితులను సంపాదించుకోవాలి? దైవజనులను సంపాదించుకోవాలి. దైవజనులకు మీరు సహాయం చేయండి, ఆ డబ్బుతో ఏం కాదు. దేవుడు తప్పక మరి మీరు చేసినటువంటి, జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య నువ్వు దిగిరా, నేను ఈరోజు మీ ఇంటికి రావాల్సి ఉన్నదే, నువ్వు దిగిరా అని చెప్పేసి మరి జక్కయ్య ఆయన అడిగాడా? జక్కయ్యను ఎందుకు నువ్వు ఇలా పాపం ఎప్పుడు అడగడు దేవుడమ్మా, నువ్వు ఈ పాపం ఎందుకు చేసావు అని అసలు ఎప్పుడు, నెవర్ హీ క్వశ్చన్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు భూమి మీద ఆయన పాదాలు ఉన్నాయి కాబట్టి ఆయన పాదాలు మనం పట్టుకోవాలి, ఆయన ప్రార్థించాలి. తప్పకుండా మన ప్రార్థన వినే దేవుడు, ఇందాక చెప్పాను కదా, ఆయన మాటలు మనలో గనక ఉంటే నీకు ఏది ఇష్టమో అది అడుగు, నేను తప్పక నీకు ఇస్తాను అని చెప్తున్నాడు కదమ్మా. ఆయన పాదాలు పట్టుకోండి. ఒకవేళ మీరు అన్యాయంగా లంచాలు తీసుకోవడం, ఇంకేదైనా తప్పు చేయటం, ఇంకేదైనా తప్పు చేసి మీరు బాధపడుతున్నారు, అక్కర్లేదు, ఏం బాధపడక్కర్లేదు. గొప్ప
దేవుడు నా దగ్గరకు రండి, నా పాదాలు ఉన్నాయి భూమి మీద, నా పాదాలు పట్టుకోండి అని చెప్తూ ఉన్నాడమ్మ. రక్తం కార్చి మరి మన కోసం రక్తం పెట్టి ఆయన ప్రాణాన్ని ఇచ్చి మన ప్రాణాలను కాపాడినటువంటి ఆ గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎవరైనా ఏ పని చేసినా పర్లేదు, మీరు చక్కగా దేవుని ఈరోజు ఈ దినమే ప్రార్థించండి. మరి నిజంగా దేవుని ఎరగని బిడ్డల కొరకు నేను బహుభారంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఏంటంటే దేవుని ఎరిగి ఏంటి లాభం ఏంటి అంటారు, ఈ లోకంలో సిలువు మోస్తేనే అక్కడ కిరీటాలు మనకి. మొయ్యాలి సిలువ, తప్పకుండా మనం సిలువు మొయ్యాల్సిందే. నీకు కిరీటం కావాలి అంటే నువ్వు సిలువు మొయ్యాల్సిందే. మరి దేవుడు కృప కానీ ఆ శ్రమలలో దేవుడు మనల్ని చెయ్యి పట్టి మనల్ని నడిపిస్తాడు అనమాట. దేవుడు అటువంటి గొప్ప దేవుడు. అది ఆయన శిరస్సు అపరంజి వంటిదనమాట. ఆయన తలకు వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ వర్ణములు. ఆయన తల వెంట్రుకలు ముందేం చేశాడు, శిరస్సుని పొగుడుతూ ఉంది, తర్వాత తలను పొగుడుతూ ఉంది, తర్వాత వెంట్రుకలను పొగుడుతూ ఉంది. ఏంటంటే ఆయన తల వెంట్రుకలు కూడా పొగుడుతూ ఉంది. చూడండి, ఆయన తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ వర్ణములు. కాక అంటే కాకము, కో ఏంటి కాకము అంటే కాకి, కాకి పక్షము అంటే రెక్కలు. కాక పక్షముల వలె కృష్ణ వర్ణములు, కృష్ణ వర్ణములు అంటే నలుపు. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయట, యవ్వనాన్ని చూపిస్తూ నల్లగా ఉన్నాయట. ఆయన ఈ భూమి మీద బ్రతికిన అన్ని సంవత్సరాలు నిజంగా ఎంత యవ్వన దశలో కూడా ఆయన అటు ఇటు తొలగకుండా మరి ఎంతగా మంచి పరిశుద్ధమైన జీవితం ఆయన జీవించాడు. మరి ఆయన తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనపడుతూ ఉన్నాయట. ఈ నలుపు ఆయన నిత్య యవ్వనాన్ని గుర్తు చేస్తూ ఉందన్నమాట. అవి ఎలా ఉన్నాయట, నొక్కులు నొక్కులుగా కనపడుతూ ఉన్నాయట. అంటే ఆయన సౌందర్యాన్ని చూపిస్తూ ఉన్నాయన్నమాట. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి, కాకపక్షముల వలె కృష్ణ వర్ణములు. కాకపక్షము కాకి యొక్క రెక్కలు ఎలా నల్లగా ఉన్నాయో అలాగా కృష్ణ వర్ణములు అంటే నలిపే ఆ కృష్ణ వర్ణములో ఉండి నొక్కులు నొక్కులుగా కనబడుతూ ఉన్నాయట. అంత ఆయన యొక్క సౌందర్యాన్ని చెప్తూ ఉన్నాయన్నమాట. ఆయన దివ్య సుందరుడు, మహిమా స్వరూపి కాబట్టి, ఆయన దివ్య సుందరుడు కాబట్టి ఆయన ఎంతో అందంగా మనకు కనిపిస్తూ ఉన్నారన్నమాట. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుతూ ఉన్నవి. అవి పాలతో కడుగుబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. తర్వాత ఏం చెప్తున్నారమ్మా, ఆయన తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణ వర్ణములు, కాకపక్షము నల్లగా కనపడుతూ ఉన్నాయి. అది ఏం చూపిస్తుందట, నిత్య యవ్వనాన్ని చూపిస్తుంది, ఆయన సౌందర్యాన్ని మనకి చూపిస్తూ ఉందన్నమాట. తర్వాత ఆయన నేత్రాలను గురించి చెప్తూ వర్ణిస్తూ ఉంది. ఆ నేత్రాలు ఎలా ఉన్నాయట, నదీ తీరములందుండు గువ్వల వలె కనపడుతున్నవి. అమ్మ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, గువ్వ కళ్ళు కాదు. గువ్వ కళ్ళల్లో గువ్వ కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి, గువ్వల వలె. అవి గువ్వలు ఎలా ఉంటాయి, పావురాల షేప్లోనే ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఈ గువ్వల్ని పావురాలుగా కూడా వర్ణిస్తూ ఉన్నారు. అయితే ఇవి నదీ తీరాల్లో ఉండే, సముద్ర తీరాలు నదీ తీరాల్లో ఉండేటువంటి గువ్వలలాగా ఆ కన్నులు కనపడుతూ ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయి, ఆ షేప్ ఎలా ఉంది, గువ్వల్లాగా ఉన్నాయి. అవి పాలతో కడుగుబడినట్లున్నాయి. పాలతో, పాలు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి కదా, ఆ పాలతో కడిగినట్లు ఆ కన్నులు ఉన్నాయన్నమాట. అవి చక్కగా తాచిన రత్నములు వలె ఉన్నవి, చక్కగా తాచినట్టు పొదగబడినటువంటి రత్నములు లాగా ఉన్నాయి. మళ్ళా ఇక్కడ రత్నాలని వచ్చింది కదా, ఎరుపు రత్నాలు అంటే మరి పాలు ఎరుపు ఏంటి అంటారు కదా. అయితే ఏంటంటే ఆ పాలేమో పరిశుద్ధతను చూపిస్తూ ఉంది, ఈ ఎరుపేమో ఆయన యొక్క ప్రకటనలో మనం చూస్తే ఆయన నేత్రములు ఎలా ఉన్నాయట, మరి అగ్ని జ్వాలల వలె కనపడుతూ ఉన్నాయట. ఆయన స్వరము విస్తార జల ప్రవాహములాగా కనపడుతూ ఉందట. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల్లాగా అంటే ట్రాన్స్పరెంట్ అన్నమాట, చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్ అలా ఉన్నాయట. అలా ఇక్కడ కూడా అంత క్లియర్గా ఉన్నాయి అని అర్థం అన్నమాట. అవి చక్కగా తాచిన రత్నముల వలె కనపడుతూ ఉన్నాయన్నమాట. మరి అసలు గువ్వ దేనికి, నిర్మలత్వానికి గుర్తు. మరి నదీ తీరములందు గువ్వ ఆయన యందు విశ్వాసముంచు విశ్వాసులో ఉండి ఆయన జీవజల నదులను ప్రవహింపచేస్తాడు కదా, మన కడుపులో ఆయన జీవజల నదులను ప్రవహింపచేసి. అందుకే అంటున్నాడు ఆయన నేత్రములు ఎట్లా అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయట, ఇక్కడేమో తాచినటువంటి రత్నముల వలె, పొదగబడినటువంటి రత్నముల వలె ఉన్నాయని చెప్తున్నాడు. అవి పాలతో కడగబడిన
వస్తువులు ఎలా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి, మరి వాక్యం అనే పాలు వాక్యం ద్వారా మరి కళ్ళను శుద్ధి చేసుకోవాలన్నమాట. అది వాక్యం అనే అవి పాలతో తాచిన కడగబడి, ఏం వాక్యం అనే పాలు, అక్కడ పాలు అంటే వాక్యం అనే పాలతో మన కళ్ళను శుద్ధి చేసుకొని ఎప్పుడు వాక్యం చదువుకుంటూ ఆ వాక్యాన్ని నెమరవేసుకుంటూ మన హృదయాల్లో ఆ వాక్యాన్ని మనం దాచిపెట్టుకోవాలన్నమాట. అయితే అది తాచిన రత్నము, ఎరుపు రంగు తాచిన రత్నములు అనగా మనం ఉంగరాల్లో నెక్లెస్లు అవి చేయించుకున్నప్పుడు ఏం చేస్తాము, పొదగబడతాయి కదా రాళ్ళతో, అలాగనమాట చెప్పేది. ఆయన కన్నులు ప్రభువు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అది ఇక్కడ మనం చెప్పేది, ఆయన కన్నులు ఎలా ఉన్నాయి, ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి, పాలతో తాచి అవి ఏ ఆకారంలో ఉన్నాయి, గువ్వలలాగా ఉన్నాయి, అవి తాచిన రత్నాలలాగా ఉన్నాయి, మరి అవి ఎంత నిర్మలతను చూపిస్తూ ఉన్నాయి, అవి పరిశుద్ధంగా ఉన్నాయి, అవి వాక్యం అనే పాలతో కడగబడినట్లున్నాయి అన్నమాట. అవి అది తర్వాత అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. మరి చెక్కిళ్ళు అంటే చెంపలు కదా, ఆయన చెక్కిళ్ళు ఎలా ఉన్నాయట, పరిమళ పుష్పస్థానాలు. చెక్కిళ్ళు అంటే చెంపలు కదమ్మా, మరి ఆయన సిలువు వేయబడే ముందు ఆయన చెంపల మీద ఏం చేశారు, వాళ్ళు ఉమ్మి వేశారు కదా, చెంపల మీద ఉమ్మి వేశారు, గడ్డం పెరికి వేశారు, మళ్ళీ అవి అంతా కూడా దున్నారు, చాళ్ళను దున్నినట్టు దున్నారు, మరి అంత చేశారు కదా. ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆయన నిజమైన స్వరూపం ఇది, ఆయన ఎలా ఉన్నాయట, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానాలు. చెక్కిళ్ళు అనగా చెంపలు, ప్రభు చెక్కిళ్ళు ఎంతో శ్రేష్టమైనవి అన్నమాట. అయితే ఆయన ఆ చెక్కిళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయట, పరిమళాలు వెదజల్లే పుష్పస్థానాలుగా, పుష్పాలతో పొదగబడి అంతకుముందేమో ఉమ్మి వేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఆ చెక్కిళ్ళు ఎలా ఉన్నాయట, పరిమళాలు వెదజల్లే పుష్పాలతో అవి పొదగబడినట్లు ఎంతో అందంగా ఎంతో సౌందర్యంగా ఆయన చెక్కిళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇంకా గనక మనం చూస్తే ఆ చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానాలు, ఆ చెక్కిళ్ళు ఆనంద తైలముతో అభిషేకించబడి పరిమళ సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయట. మరి ఈ పరిమళ తైలము సుగంధ వృక్షాలతో నుండి తయారు చేయబడిన తైలము. మరి అది ఈ పరిమళ తైలాలు ఆ పుష్పాల నుండి సువాసనలు వెదజల్లుతూ మనకి ఆయన పేరే పోయబడిన పరిమళ తైలము, ఆ పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. తర్వాత అతని పెదవులు పద్మముల వంటివి, అవి ద్రవరూపక జటా మాంసివలే, అవి పరిమళము పరిమళించుచున్నవి. అవి ఎలా ఉన్నాయి, ఆయన పెదవులు ఇక ఇప్పుడు కళ్ళు అయిపోయాయి, మరి ఆయన చెంపలు అయిపోయాయి, మరి ఇప్పుడు ఏంటంట అతని పెదవులు ఎలా ఉన్నాయి, అవి పద్మంలాగా ఉన్నాయన్నమాట. పద్మాల గురించి నేను చెప్పాను కదా, ఒక తామర పుష్పం అంటే దాన్ని కమలం అంటారు, తామర పుష్పం అంటారు, పద్మము అంటారనమాట. ఆ ప్రభు పెదవులు ఎలా ఉన్నాయి, పద్మాల్లాగా వికసిస్తూ ఎంతో పరిశుద్ధంగా తెల్లగా ఆ తామర పుష్పాలు ఎలా ఎంత అందంగా సౌందర్యంగా ఉన్నాయో ఆయన పెదవులు కూడా అంతే సౌందర్యంగా ఉన్నాయన్నమాట. తెల్లగా ఆయన పెదవులు పరిశుద్ధమైనవి, ఆయన మాటలు శ్రేష్టమైనవి, మరి ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నదన్నమాట. అలాగే మరి మనం కూడా మరి ఆయన పెదవులు, దాని నుంచి వచ్చే మాటలు, ఆయన పెదవులు పరిమళాలు వెదజల్లుతున్నాయి. కరుణామయుడైన యేసయ్య ప్రేమ జాలి కరుణగల మాటలు మరి పరిమళాలని వెదజల్లుతూ మనకి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ బంగారు పాదాలకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు రాజా, నా గొప్ప తండ్రినైనా, అయా ప్రభువా నాయనా, బిడ్డలనైనా ప్రభు, అయా ఇక్కడ నాయన శూలమ్మతి నా తండ్రి నేను ఎంతగానో వర్ణిస్తూ ఉంది కదా నాయన ప్రభు, అయా ప్రభు, మరి మీ శిరస్సు అపరంజి వంటిది నాయన, అయా అయా మీ తల వెంట్రుకలు ప్రభు కాకపక్షముల వలె కృష్ణ వర్ణములు కదా నాయన, అవి నొక్కు నొక్కులుగా కనపడుతూ ఉన్నాయి ఎస్సయ్యా, అయా ఎంత గొప్ప దేవుడునైనా మీ చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానాలుగా నాయన మాకు పరిమళాలు వెదజల్లుతూ సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి రాజ్యా, నీకు స్తోత్రములు నాయన, మీ పెదవులు పద్మముల్లాగా వికసిస్తూ ఉన్నాయి నాయన, అయా ప్రభు నీ నోటి నుండి ప్రభు మధురమైన మాటలు రాజా, అయా అవి ఇంకా ప్రభు మరి అటువంటి అన్నీ కూడా నా తండ్రి మీరు మా కొరకు ప్రభు చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి ప్రభు మీ కృతజ్ఞతాస్థుతులనైనా, బిడ్డలందరి కొరకు ఏది అవసరమో ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను రాజా, అయా ప్రభు నా తండ్రి మీకే స్తుతి స్తోత్రములు రాజా, అయా విన్నటువంటి వాక్యమునైనా బిడ్డలు ప్రభా వారి హృదయాల్లో దాచుకునినైనా, మరి అసలు గువ్వ దేనికి, నిర్మలత్వానికి గుర్తు, మరి నదీ తీరంలో గువ్వ ఆయన ఎందు విశ్వాసముంచు విశ్వాసులో
ఉండి ఆయన జీవజల నదులను ప్రవహింపచేస్తాడు కదా మన కడుపులో, ఆయన జీవజల నదులను ప్రవహింపచేసి అందుకే అంటున్నాడు ఆయన నేత్రములు ఎట్లా అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయట, ఇక్కడేమో తాచినటువంటి రత్నముల వలె, పొదగబడినటువంటి రత్నముల వలె ఉన్నాయని చెప్తున్నాడు. అవి పాలతో కడగబడిన వస్తువులు ఎలా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. మరి వాక్యం అనే పాలు, వాక్యం ద్వారా మరి కళ్ళను శుద్ధి చేసుకోవాలన్నమాట. అది వాక్యం అనే అవి పాలతో తాచిన కడుగుబడి, ఏం వాక్యం అనే పాలు, అక్కడ పాలు అంటే వాక్యం అనే పాలతో మన కళ్ళను శుద్ధి చేసుకొని ఎప్పుడు వాక్యం చదువుకుంటూ ఆ వాక్యాన్ని నెమరవేసుకుంటూ మన హృదయాల్లో ఆ వాక్యాన్ని మనం దాచిపెట్టుకోవాలన్నమాట. అయితే అది తాచిన రత్నము ఎరుపు రంగు, తాచిన రత్నములు అనగా మనం ఉంగరాల్లో నెక్లెస్లు అవి చేయించుకున్నప్పుడు ఏం చేస్తాము, పొదగబడతాయి కదా రాళ్ళతో, అలాగనమాట చెప్పేది. ఆయన కన్నులు ప్రభువు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అది ఇక్కడ మనం చెప్పేది ఆయన కన్నులు ఎలా ఉన్నాయి, ఆ నేత్రాలు ఎలా ఉన్నాయి, పాలతో తాచి అవి ఏ ఆకారంలో ఉన్నాయి, గువ్వలలాగా ఉన్నాయి, అవి తాచిన రత్నాల్లాగా ఉన్నాయి, మరి అవి ఎంత నిర్మలతను చూపిస్తూ ఉన్నాయి, అవి పరిశుద్ధంగా ఉన్నాయి, అవి వాక్యమనే పాలతో కడగబడినట్లున్నాయి అన్నమాట అవి. అది తర్వాత అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, మరి చెక్కిళ్ళు అంటే చెంపలు కదా, ఆయన చెక్కిళ్ళు ఎలా ఉన్నాయట, పరిమళ పుష్ప స్థానాలు, చెక్కిళ్ళు అంటే చెంపలు కదమ్మా. మరి ఆయన సిలువు వేయబడే ముందు ఆయన చెంపల మీద ఏం చేశారు, వాళ్ళు ఉమ్మి వేశారు కదా, చెంపల మీద ఉమ్మి వేశారు, గడ్డం పెరికి వేశారు, మళ్ళీ అవి అంతా కూడా దున్నారు, చాళ్ళను దున్నినట్టు దున్నారు, మరి అంత చేశారు కదా. ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆయన నిజమైన స్వరూపం ఇది, ఆయన ఎలా ఉన్నాయట, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానాలు, చెక్కిళ్ళు అనగా చెంపలు, ప్రభు చెక్కిళ్ళు ఎంతో శ్రేష్టమైనవి అన్నమాట. అయితే ఆయన ఆ చెక్కిళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయట, పరిమళాలు వెదజల్లే పుష్ప స్థానాలుగా, పుష్పాలతో పొదగబడి